బస్ నేను పార్టీ ఆఫీస్ పోతున్నా, నా డ్యూటీలను ప్రివెంట్ చేస్తే మంచిది కాదు చెప్తాను నేను. పార్టీ ఆఫీస్ పోతున్నా, నేను పోలీస్ స్టేషన్ పోతున్నాను, నేను ధర్నాకు పోతున్నాను. నేను నాలాంటి వాడిని ప్రివెంట్ చేయడం అనేది డిపార్ట్మెంట్ మంచిది కాదు. ఇందులో చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ ఉంటే గుర్తుపెట్టుకో. చెప్పండి, చెప్తాను. చాలా బ్యాడ్ మీద నువ్వు చాలా చిన్న మనిషిని చేస్తావు, చెప్పిన పని చేసే మనిషిని ఎందుకు కలెక్ట్ చేస్తావు, ఎందుకు ప్రివెంట్ చేస్తావు, ఎందుకు ప్రివెంట్ చేస్తావు చెప్పండి. అక్కడ ఆపడం ఎంత బాధ అనిపిస్తుందా? నేను ఒక ఎమ్మెల్యేను, దాన్ని బట్టి ఆపంటే ఆపలేదు. నేను అక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేశాను సార్, మీ దగ్గర ఎందుకు చెప్పండి, నడిచేయాలి కదా మీరు ఫస్ట్. అవును సార్, చెప్పాలి కదా కనీసం. అంతకుముందు ఎప్పుడు నేను చేయాలనుకుంటే నాకు మీ సీఆర్ గారు ఫోన్ చేసి చేసి అయ్యా మీరు సారే వేరే డ్యూటీ ఉంటే నన్ను పంపించింది. వస్తే నాకు చెప్పిన ఎవరు ఫోన్ చేయాలి? బిజీ, ఇంట్లో బిజీ ఉంటే పిఏ గారు చెప్పి చేయాలనుకుంటే నాకు మీ సీఆర్ గారు ఫోన్ చేసి చేసి అయ్యా మీరు కన్ఫర్మ్ చేసుకో. ఇందులో నేను మా పార్టీ ఆఫీస్ పోతున్నాను, మా పార్టీ ఆఫీస్ పోతున్నాను, మా పని ఉన్నది. నా ఎంకర నేను నా పార్టీ ఆఫీస్ పోతున్నా ఎంకర నేనేమంటున్నా, నా ఎదుకరా మీకు ఎక్కడ ఇక్కడ మీ సీఎం గారు మీ ఏసీపీ గారు అరెస్ట్ చేయమంటే చేసుకో అంతే. నేను ఆపకు, రోడ్ల మీద ఆపకు. ఇప్పుడు నేను 100 సార్లు కోఆపరేట్ చేస్తున్నాను, కానీ ఎందుకో మీరు చాలా బ్యాడ్ హ్యాండిల్ చేస్తున్నాను. ఇంటి దగ్గరకు వచ్చి కూడా రిక్వెస్ట్ చేస్తాను. లేదు మేడం, ఎట్లా చేస్తావు? మీరు నా పార్టీ ఆఫీస్ పోతున్నా, బీజేపీ ప్రివెంట్ చేసే అధికారం మీకు తెలియదు కదా. మీ బీజేపీ గారితో మాట్లాడలేదు, ఏం బీజేపీ గారు ఇదేం పర్లేదు. మా పని ఉండదా? పార్టీ పని ఉండదా? పార్టీ నా ఎంకర నీతో దగ్గర ఉన్నారా సార్? వ్యక్తిగతంగా మీ పైన మాకు గౌరవం ఉంది సార్, వ్యక్తిగతంగా మీ పైన మాకు గౌరవం ఉంది సార్. మంచిది.
సిస్టమ్ ప్రకారం ఫాలో కండి చెప్పా సార్ సార్ ప్లీజ్ సార్ మీ ఆఫీసర్ చెప్పుడు మాట్లాడతాను మీ ఆఫీసర్ మాట్లాడండి సార్ నేను రాను సార్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ సార్ వచ్చింది నీసా దగ్గర